అని క్షుద్ర పీడితులు నిజంగా ఉంటాయండి. మళ్ళీ అదే క్వశ్చన్, దెర్ ఆర్ సమ్ ఇడియోపతిక్ సైకోసోమాటిక్ డిసీజెస్, అవి ఏంది అనేది బియాండ్ ద మెడికల్ సైన్స్ ఏవైతే ఉన్నాయో అవి అవి అని చెప్పుకోవచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ద నాకు తెలిసి సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి జనాలకి. దయ్యాలు పట్టడం భూతాలు పట్టడం అయితే నాట్ 100% షూర్. నేను 80% వాడికి డిజగ్రీ, 20% మాత్రం నేను కూడా అవాక్ అయిన సంఘటన ఉన్నాయి కొంతమందివి. ఓవర్ దేవుడు అప్పుడు నాకు కూడా లోపలికి వచ్చి భయం వేసింది అని, ఈ కేసు నేను ఎట్లా హ్యాండిల్ చేయాలి ఏం కథ అని చెప్పి నాకు చాలా జరిగినాయి ఉన్నాయి. మా నాన్నగారు అప్పుడు ప్రొటెక్ట్ చేశారు, దాని తర్వాత నేను అట్లాంటి కేసును హ్యాండిల్ చేయడం మానేశాను. నేను నాకు అంజనం గురించి మనం ఒక వీడియో చేసాము, నాకు కాల్ చేశారు చాలామంది, ఏమండి నేను ఇప్పుడు చెయ్యట్లేదు బికాజ్ నాకు ఫ్యామిలీ లైఫ్ ఉంది, నేను నా ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బ్ కాదలుచుకుంటాను, అవి చేస్తే వాళ్ళకి చాలా డిస్టర్బెన్సెస్ అవుతాయి, సో నేను డిస్టర్బ్ చేసుకోదలుచుకోలేదు, మీరు 100,000 కాదు 1,00,000 రూపాయలు ఇస్తారన్నా నేను అంజనాల జోలికి పోనని చెప్పేశాను. నేను నాకు అవి వద్దు, బట్ ప్రామాణికంగా సొల్యూషన్ ఉంది. దేవీ సప్తశతిలో మార్కండేయ మహర్షి చెప్పారు, ఎవరైతే గనక చండీ పారాయణం చేస్తారో, చండీ హోమం చేస్తారో, చండీ హోమం జరిగే ప్రదేశంలో ఉన్న ఆ మంత్రాలు విన్నా, ఆ యజ్ఞం చేస్తే ఇంకా వాళ్ళకి అద్భుతమైన శక్తులు వస్తాయి, వాళ్ళకి ఏవైతే నెగిటివ్ ఆరాస్ ఏమైతే ఉన్నాయో వాళ్ళని టచ్ చేయవు. ఈ మీరు ఏదైనా ఎల్లంకి చెల్లంకి డల్లంకి ఏదైనా అనండి, దాని పేరు ఏదైనా సరే పర్లేదు, బాణామతన అండి ఏదైనా అనండి, అవి ఏందో వాటి ఫార్ములాస్ ఏందో ఏవో పుస్తకాలలో ప్రామాణిక పుస్తకాల్లో ఉన్నాయి. రావణ సంహిత లేదంటే సిద్ధనాగార్జున తంత్రము అన్ని చాలా పుస్తకాల్లో ఉన్నాయి. అవి మీరు బుక్ స్టాల్కి వెళ్ళిపోతే గోపాల్ బుక్ డిపోకు, సరస్వతి బుక్ డిపోకి వెళ్ళిపోతే, శ్రీరామ పబ్లిషర్స్కి వెళ్ళిపోతే చాలా పుస్తకాలు దొరుకుతాయి మీకు అట్లాంటివి. బట్ అవి సంస్కృతం వచ్చి నేను చదివి నాకు తెలుసు అవి ఫార్మల్స్ ఏంది ఏం కథ అని తెలుసు. బట్ అవి చేసే దమ్మున మగవాళ్ళు అయితే లేరు నాకు తెలిసి. అంటే ఒక వ్యక్తికి చేతబడి చేయాలంటే వాళ్ళు ఎంత సిద్ధి చేసుకోవాలి, ఎంత కౌశలం చేసుకోవాలంటే చాలా దమ్ము రావాలి వాళ్ళకి. ఆ దమ్మున వాళ్ళు అయితే లేరు.